ప్రస్తావిస్తూ మా చీరాలకు సంబంధించినటువంటి ఒక సంఘటనని కోట్ చేస్తూ డీజీ గారికి లెటర్ రాయటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇన్సిడెంట్ని ప్రస్తావించాడో మా చీరాలకు సంబంధించి, ఆ సంఘటన సదరు వ్యక్తి నాగార్జున రెడ్డి అనే వ్యక్తి యొక్క దాడి ఏదైతే ఉందో, అతను ఏ వృత్తిలో ఉన్నా లేకపోయినా ఎవరు చేసినా దాన్ని మొదటగా నేను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఖండిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఒక అపోజిషన్ లీడర్ స్థాయిలో దిగజారి సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం కూడా సమంజసం కాదు. అతను ప్రస్తావించినట్టు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు. మొన్న తెలుగుదేశం పార్టీకి 2019 ఎలక్షన్స్లో ఎలక్షన్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నటువంటి పత్రాలని నేను మీ అందరికీ మీడియా ప్రతినిధులకి సర్వ్ చేస్తున్నా. అలానే అతను అక్కడ పోటీ చేసి నెగ్గినటువంటి కర్ణం బలరాము కూడా అత్యంత సన్నిహితుడిగా మారి క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే అతను వాళ్ళ పార్టీకి ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉంటున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వీడు మావాడు అని చెప్పడానికి ధైర్యం చేయకపోవటానికి కారణం ఏంటంటే, అతని మీద గతంలో ఒక అమ్మాయిని రేప్ చేయటం, సొంత భార్యని హింసించటం, సూడో నక్సలైట్ పేరుతోటి ఎక్స్ట్రాక్షన్ బెదిరించి డబ్బులు వసూలు చేయటం, ఇలాంటి 17 క్రిమినల్ కేసులుండయి చంద్రబాబు నాయుడు పరిపాలించిన ప్రభుత్వ సమయంతో కూడా కలిపి. ఈ 17 కాపీలు కూడా నేను సర్వ్ చేస్తున్నా. అలా కాక ఇంకా దాడి అసలు అలాంటి వ్యక్తి జర్నలిస్టు, జర్నలిజం లోకం, వాడు జర్నలిస్టా కాదా, ఎవరు జరిగినా దాన్ని ఖండించాల్సిందే. అసలు 100% జర్నలిస్ట్ కాదు. మీరు ఒకవేళ జర్నలిస్ట్ అని మీరు ఎవరైనా ఆయన వందమాగదులు, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వందమాగదులు భావించినా సరే, వాడు రాసినటువంటి భాషను మీరు ఒకసారి ఈ మీడియా పరంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆల్రెడీ చీరాల పోలీసుల మీద రాస్తూ ఒక మహిళా అధికారి మీద చాలా నీచంగా పెట్టినటువంటి పోస్టుల్లో రాసిన భాష మీకు, పోలీసులు దొంగలని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిన తెలుగుదేశం పార్టీ, అప్పుడు నేను తెలుగుదేశంలో ఉండగా ఎమ్మెల్యేకి అంగపూజ చేస్తున్న ప్రస్తుత పోలీసులు ఎవరు? ఒక మహిళా అధికారిని పట్టుకొని ఒక శాసనసభ్యుడిని ఈ భాష, నేను మళ్ళీ రెండోసారి నాకు దారుణంగా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి ప్రస్తావించట్లే, ఇవి కూడా మీకు సర్వ్ చేస్తాను. మీరు ఆనందంగా చదువుకొని రాసుకోండి. ఈ మీడియా తాపత్రయపడేవాళ్ళు, చంద్రబాబు నాయుడికి భజన చేసేవాళ్ళు. అలానే మొన్న ఓ 2 ప్రముఖ దినపత్రికల్లో ఒక తప్పుడు లేఖ వీడే వెనక బలరాం ప్రోద్బలంతో రాపిస్తే, దానికి కూడా జగన్ గారి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో నన్ను, నేను ఆ నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చూసే వ్యక్తిగా సాక్షాత్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ని పంపిస్తే, వాడు రాసే భాషేనండి ఫేస్బుక్లో, ఉల్లిపాయగాడు ఆమంచ కృష్ణమోహన్ పాలేరు మాదిరిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ వ్యవహారంపై నోరు మెదపలేకపోయిన జిల్లా కలెక్టర్, రామచంద్రాపురం సాంఘిక బహిష్కరణ సమస్యను సీఎం ఆదేశాల మేరకు గ్రామానికి వెళ్ళిన జాయింట్ కలెక్టర్ సమస్యకు మూలకారకుడైనటువంటి కుట్రదారుడైనటువంటి ఆమంచ కృష్ణమోహన్ అనే ఉల్లిపాయగాడిని ఎండబెట్టుకెళ్ళి, లుచ్చావేదను ఎండబెట్టుకెళ్ళి, వాడిచ్చే వాడికి సంబంధించిన ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి ఎవరిని, జాయింట్ కలెక్టర్ని సాంఘిక బహిష్కరణ చట్టబద్ధం చేసే ప్రయత్నం చేసినటువంటి అధికారి, చీరాల నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న కృష్ణమోహన్ అడుగులు పడుతున్నటువంటి జాయింట్ కలెక్టర్ షాన్ మోహన్, ఇతను 29 సంవత్సరాలు కలిగినటువంటి యంగ్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అసిస్టెంట్ సిఆర్డీఏ కమిషనర్ చేసి మా జిల్లాకి నెల క్రితం వచ్చాడు. అసలు నేను అతన్ని రెండోసారి కలిశాను ఆ మీటింగ్ సందర్భం. అంతకుముందు
కట్టసిగా కలెక్టర్ గారిని అసలు నాకు అంటే వీడి భాష మీరు. రెండోది, ఈ రెండు అధికారులు ఒక మహిళా పోలీసు అధికారి మీద, పోలీసు వ్యవస్థ మీద, అలానే ఇంకా జాయింట్ కలెక్టర్ లాంటి అధికారుల మీద నా మీద పెట్టిన లేటెస్ట్ పోస్టులు, అరే కృష్ణమోహన్గా కరపత్రాలు కాదురా గూట్లే, చీరాల క్లాక్ టవర్ సెంటర్ దగ్గర చూసుకుందాం, వాడి కుటుంబంలో నేను ఎవరినో రేప్ చేశానని వాడు చెప్తా ఉన్నాడు, వాడి చెంచాలు చెప్తా ఉన్నారు, నేను ఎంతమందిని రేప్ చేశానురా మీ కుటుంబంలో, ఇవన్నీ మీరు చదివి పబ్లిష్ చేయండి. మీకు సాహసం ఉంటే మీ మీ సంస్కారం మీకు విఘ్నత ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి వాళ్ళకి మీరు అంగీకరిస్తే ఇంకొక పోస్టు, ఆమంచి కృష్ణమోహన్ గారు నేను రేపు చేస్తే చూడాలని పడుతున్నాడు, చూడాలని తపన పడుతున్నాడు, చీరాల క్లాక్ టౌన్ టవర్ సెంటర్ దగ్గరికి వస్తే రేపు చేద్దాం అనుకుంటున్నా, నవ్య కేబుల్ అంటే లోకల్ ఛానల్ లైవ్లో మీరు చూడొచ్చు, ఫేస్బుక్లో లేటెస్ట్గా పెట్టినటువంటి ఈ పోస్టులు వాడు. వాడు మీ మీ వృత్తి అండి, మీ జాత అంటే జర్నలిస్ట్ జాత, మీ జర్నలిస్టులు అంటే ప్రపంచంలో గౌరవం లేనటువంటి లీగలైజ్డ్ కంట్రీలో కానీ ఇల్లీగల్ కంట్రీస్లో కానీ అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన లేకపోయినా జర్నలిస్టుల మీద ఎవరికి గౌరవం లేకుండా ఉండదు. మనసా కర్మణ భాష, మేమందరం కూడా జర్నలిజాన్ని జర్నలిస్టుని మాకు చిన్నప్పటి నుంచి మేము గౌరవించిన వాళ్ళం. ఈ భాష జర్నలిస్ట్ భాష. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని లుచ్చాగాడు, ఎంగిల్ మిత్రులు తిరిగేవాడు యదవ అని రాస్తారా ఫేస్బుక్లో, నాట్ ఇన్ యాజ్ జర్నలిస్ట్. ఇదంతా వాడు అసలు జర్నలిస్టే కాదు. ఒక మహిళా అధికారిని పట్టుకొని, నేను మళ్ళీ ఆ పదాన్ని ఉచ్చరించలేను చూసుకోండి, ఎందుకంటే ఆమె కూడా కంప్లైంట్ చేసింది సైబర్ క్రైమ్, వన్ ఆఫ్ ది కేసెస్ అవుట్ ఆఫ్ 17 కేసెస్. అలానే నేను ఒక ప్రజాప్రతినిధిని, నా గురించి నా కుటుంబం గురించి వాడు ఆ విధంగా రాసేదాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు చంద్రబాబు నాయుడు జర్నలిస్ట్ అని ఆపాదించంటే సిగ్గు లేకుండా వీడి బ్యాక్గ్రౌండ్ నీచానికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి మళ్ళా నా పార్టీ వాడిని నేను క్లెయిమ్ చేసుకుంటే అది మనకెక్కడ ఆపాదించబడుతుందని. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య డిలీట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఐవి సుబ్బారావు, అతని గురించి పెట్టినటువంటి పోస్టులు అతనితో నేను ప్రస్తావించకుండా చెప్పడం బాగుంది. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఇప్పటికే ఉన్నాయి, కేసు పెట్టున్నాయి. మీరు ఐవి సుబ్బారావు గారినే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ప్రెసిడెంట్ ఆయన, అతని గురించి ఏమి కామెంట్ పెట్టాడో, వాళ్ళ బాసుకి ఐవి సుబ్బారావుకు ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని అంటకడుతూ ఏ రకమైనటువంటి భాష ఉపయోగించాడో సుబ్బారావు గారినే అడిగి తెలుసుకోండి. అప్పుడు ఇప్పుడు వాడు పోస్టు పెట్టినప్పుడు ఇప్పుడు కూడా ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు, ఎందుకంటే అతని అనుమతి లేకుండా నేను అవి కోట్ చేయటం భావ్యం కాదని. ఇవన్నీ కూడా అఫీషియల్గా కేసులు అయ్యి ఉండి పబ్లిక్ డొమైన్లో ఉండే కాబట్టి నేను ప్రింట్అవుట్ తీసి మీకు చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి కాబట్టి. ఈ 17 కేసులు పెట్టడం జరిగింది. అలానే బలరాంకి సన్నిహితంగా ఉన్నటువంటి ఇది, నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది మా ప్రాంతానికి ప్రేరితమైనటువంటి ఒక నీచమైనటువంటి సంఘటనని చంద్రబాబు నాయుడు స్థాయిలో, అంటే బహుశా అతను ఆ స్థాయికి దిగజారినట్టున్నాడు, ఖచ్చితంగా దిగజారుంటాడు, దిగజారాడు. జగన్ గారు లాంటి ఒక 151 మంది చేత, శాసనసభ్యుల చేత ఎన్నికగా పడినటువంటి ఒక పెద్ద స్థాయిలో విజయం పొందినటువంటి ముఖ్యమంత్రి స్థాయికి ఆపాదించి పెట్టడం, దీన్ని డీజీకి లెటర్ రాయటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. రాష్ట్రంలో ఇవాళ అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆ రకమైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి డైరెక్షన్ పరిపాలన జగన్ గారు కొనసాగిస్తున్నారు. దానికి చిన్న ఉదాహరణ, నేను ఒక 10 రోజుల క్రితం సెక్రటేరియట్కి 2వ బ్లాక్ దగ్గర ఉంటే పులివెందులకు సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తలు వాళ్ళ మంత్రి గారిని ఒక ఆయన అక్కడ కలవటానికి వచ్చి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్న, మా జగనేంది కేజ్రీవాల్ లాగా పోతున్నాడు, మరీ ధర్మాన్ని ఇలా 4 పాదాల మీద నడిపిస్తే అలా అంటే, నేను వాళ్ళకి ఒక మాట చెప్పాను, అయ్యా ఈ రాష్ట్రంలో ఇంకేం లేదు, మొత్తం దోచుకొని ఊడ్చి వెళ్ళిపోయారు, ఇంత కఠినంగా నిజంగా దేవుడు పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తిగా జగన్ గారు సొంత ప్రాంతం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలను సొంత అన్యాయాలను కూడా కట్టడి చేసి నీతివంతంగా పరిపాలన సాగిస్తుంటే
మాలాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి చిన్న సంఘటనని జగన్ గారికి ఆపాదించటం, ఇవాళ ఇంకొక 3 నెలలు జగన్ గారి ప్రయత్నాల ద్వారా ప్రజలకు తెలిసే నిజాలు బయటికి ఎక్కడికి వస్తే అవన్నీ అడ్డుకట్టేయాలనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎల్ వద్దన్నారు, ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకున్నటువంటి